ప్రకృతి వింతలు మూడవ భాగం. నేను అలా షాక్ నుంచి ఆశ్చర్యం నుంచి కోలుకోకముందే కూమేవావ తన పొట్టచేత పట్టుకొని బిగ్గరగా నవ్వుతూ ఉండటం నాకు కనపడింది. అది మెరుపు బుక్కడమని నికుచాప్కు తెలియలేదల్లే ఉంది. నాకు తెలిసి కూడా చెప్పలేదు. అనుభవం ద్వారా తెలుసుకోవటం మంచిది. అలా నేర్చుకున్నది ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది అని కూమేవావ అన్నాడు. బుక్కడం అనేది ఒక పాములాంటి చేప. ఆ చేపలలో కొన్నిటి యందు విద్యుత్ శక్తి ఉంటుంది. వీటిని ఇంగ్లీష్లో ఎలక్ట్రిక్ ఈల్ అంటారు. నువ్వు చాలా కొంటెవాడివి కూమేవావా, నాకు చెప్పి ఉండవలసింది అని అన్నాను. వాడు కోలతాడు అందుకొని చేపను చేదసాగాడు. ముందు పంట్రకొల, దాని వెంట సన్నటి శరీరం గల చేప పైకి వచ్చాయి. దాని నిడివి 2 గజాల కన్నా ఎక్కువే. వెంటనే నేను, నాలాగే నువ్వు కూడా ఆ తడితాడును చేత పట్టుకున్నావు కదా, నాకు తగిలినట్టుగా నీకు షాక్ తగలలేదేం అని నేనడిగాను. ఆ మాటలకు కూమేవావ నవ్వుతూ, పాపం దాని ఒంట్లో ఉన్న మెరుపంతా నికుచాప్ తీసుకునేసరికి కూమేవావాకు ఏమీ మిగలలేదు అని కూమేవావ అన్నాడు. ఆ చేపను తెప్పలోకి చేర్చటం చాలా కష్టమైంది. అది తనన్ను తాను రక్షించుకోవటానికో లేక తెప్పను తలకిందులు చేయటానికో గాని చాలా ప్రయాసపడింది. చిట్ట చివరకు అది కదలటం మానేసింది. ఆ చేపను పట్టినందుకు నేను చాలా గర్వపడ్డాను. నేను పడిపోయి అవమానం పొందిన సంగతి కూడా నాకు అంతగా పట్టలేదు. నేను ఇంత పెద్ద చేపను పట్టానని నా స్నేహితులతో చెబుదామనుకున్నాను. ఆ విధంగా ఆలోచిస్తూ నేను ఆ చేప నుంచి గాలం లాగటానికి ప్రయత్నించాను. అది నిష్కారణంగా బాధపడటం నాకిష్టం లేదు. చిట్ట చివరకు చేప గాలం నుంచి విడబడింది. కానీ అంతలోనే ఆ చేప నన్ను తన తోకతో విసురుగా కొట్టి మా తెప్పలో నుంచి నీటిలోకి పడిపోయింది. దాన్ని మళ్ళీ అందుకుందామని నేను నీటిలో చెయ్యి పెట్టేసరికి కుర్రవాడు ముందుకు దూకి నా చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి నీటిలో పెట్టడం ప్రమాదం, పిరాణాలు వస్తాయి అని కూమేవావ అన్నాడు. వాడు చెప్పినట్టుగానే కొద్ది క్షణాలలోనే కొన్ని డజన్ల పిరాణా చేపలు వచ్చాయి. చూస్తుండగానే డజన్లు వందలయ్యాయి. ఈ చేపలను గురించి అది వరకు విన్నాను, కానీ వాటిని చూడటం ఇదే మొదటిసారి. అవి మనిషి హస్తం కన్నా ఎక్కువ ఉండవు. వాటి మూతులు చాలా చిన్నవి. అయితే వాటికి సన్నని అతి వాడీ అయిన పళ్ళుంటాయి. రక్తం కనపడగానే అవి వస్తాయి. రక్తం రంగు కానీ వాసన కానీ తగలగానే అవి బాణ వేగంతో వచ్చి దెబ్బతిన్నది జంతువైనా మనిషైనా కొరకటం ప్రారంభిస్తాయి. నేను పట్టిన చేప కోసం చేరిన పిరాణాలు పందెం వేసుకున్నట్టుగా ఎగబడి నా చేపను తినసాగాయి. దాన్ని అందుకునే ఆత్రంలో కొన్ని నీటి మీద కూడా ఎగిరాయి. వాటి వల్ల కలిగిన సంక్షోభంతో అక్కడి నీరంతా ఎర్రగా అయ్యి నురగలు కట్టింది. ఈ భయంకరమైన దృశ్యం 1 నిమిషంలో ముగిసింది. తర్వాత నీరు తేరుకున్నది. దానిపైన నా చేప తాలూకు అస్థిపంజరం తెల్లగా పొడుగుగా 1 మాంసం నలుసు కూడా మిగలకుండా తేలసాగింది. కూమేవావా, నన్ను నీటిలో చెయ్యి పెట్టకుండా ఆపి రక్షించావు. లేకపోతే అవి నన్ను ఏం చేసి ఉండేవో అని నేనన్నాను. నీటిలో పిరాణాల భయం, నేల మీద నీటిలోనూ కూడా ఇచ్చకాలాడేవాళ్ల భయం అని మా మలోవా తాత అంటాడు అని కూమేవావా అన్నాడు. నేను ఆలోచనలో పడ్డాను. ఈ అడవిలో ఎన్ని అపాయాలు! వాటిని గురించి తెలియని వాడికి అడుగడుగునా ప్రమాదమే. అక్కడ ఉండేవాళ్ళు పసితనం నుంచి వాటి నుంచి ఆత్మరక్షణ చేసుకోవటం బాగా నేర్చుకుంటారు. సరే, మనం తిరిగిపోదాం. పొద్దు చాలా ఎక్కింది. మీ వాళ్ళు ఆకలికి మాడుతూ ఉంటారు అని కూమేవావ అన్నాడు. మేము నదికి ఎదురుగా తెప్పను నడపసాగాం. తెడ్డు వేయటం చాలా కష్టమైంది. ఎందుకంటే మేము 1 నిమిషం తెడ్డు వేయటం మానేస్తే ప్రవాహం మమ్మల్ని 10 నిమిషాలు వెనక్కు లాక్కుపోతుంది. త్వరలోనే మేము జరిని సమీపించాం. నీటి హోరు వినవస్తున్నది. వాలున ఎంతో చాకచక్యంతో తెప్పను నడిపిన ఆ కుర్రవాడు ఇప్పుడేం చేస్తాడో తెలుసుకోవాలనిపించింది. మనం కిందకి దిగి పడవను జరికుండా లాగాలి
అని కూమేవావ అన్నాడు. మేము ఒడ్డున దిగి తెప్పకు తాడుకట్టి లాగసాగాం. ఇది నానుడు పని. కొంత దూరం వచ్చేసరికి ఒడ్డు ఇరుకై చివరకు అదృశ్యమైంది. అక్కడ అడవి నీటి అంచుదాకా విస్తరించింది. మేము నీటిలో దిగవలసి వచ్చింది. తెప్పను లాగుతూ కుర్రవాడు ముందు పోతూ ఉంటే నేను వెనక నుంచి తెప్పను తోశాను. వాడు తెప్పను ఒక చేత్తో మాత్రమే లాగుతూ రెండవ చేత్తో కత్తి పట్టుకొని అప్పుడప్పుడు నీటిలోకి పొడుస్తూ ఉండటం గమనించాను. వాడు అక్కడ ఏదైనా పోగొట్టుకున్నాడో లేక అలా పొడవాలన్న మూఢ విశ్వాసం ఏమైనా ఉన్నదో నాకు అర్థం కాలేదు. జరిహోరు దాటి వెళ్ళాక అడిగి తెలుసుకుందామనుకున్నాను. మేము జరి చివరకు సమీపించే సమయంలో వాడు కత్తిపైకెత్తాడు. దానికి ఒక టేకీ చేప గుచ్చుకొని ఉన్నది. అది వెడల్పుగా ఉన్నది. దానికి పొడుగాటి తోక, దాని చివర ఒక పూసా ఉన్నది. మేము జరిని దాటి వెళ్ళాక ఆ కుర్రవాడు నాకా చేపను గురించి చెప్పాడు. అది లోతులేని నీటిలో ఇసుకలోనూ బురదలోనూ దూరి ఉంటుందట. ఎవరుగాని పొరపాటున దానిపై కాలు వేస్తే అది తోకతో కాటు వేస్తుంది. ఆ విషానికి ప్రాణం పోదుగాని చాలా బాధ పెడుతుంది. ఈ టేకి చేపలకు భయపడే వాడు నీటిని కత్తితో పొడుస్తూ వచ్చాడు. 2 గంటలు తెడ్లు వేసి మేము మా నౌక మునిగిన చోటుకు వచ్చాం. మేము వెళ్ళినప్పుడు అది ఎలా ఉన్నదో ఇప్పుడు అలాగే ఉన్నది. మధ్యాహ్నమైంది. అప్పటికే ఆకలిగా ఉన్న నా అనుచరులు మమ్మల్ని చూసి చాలా సంతోషించారు. మేము తెచ్చిన చేపలు మొత్తం 16. అందులో మణుగుపై చిల్లర బరువున్నవి కూడా ఉన్నవి. వాటిని మంటల మీద కాల్చటానికి కుర్రవాడు కర్రలు తయారు చేశాడు. పడవను ఒడ్డుకులాగి మరమ్మత్తు చేయటానికి 11 గజాల తాడు కావాలి. పడవకు తాడు కట్టి అందరూ పట్టిలాగితే పని జరుగుతుంది. కానీ తాడే లేదు. ప్రయాణీకులు ఈ విషయం మాట్లాడుకుంటూ ఉండటం విని కుర్రవాడు, "భోజనాలయ్యాక తాడు తయారు చేద్దాం" అని కూమేవావా అన్నాడు. కొందరికి ఇది అసంభవంగా తోచింది. ఇది గ్రహించిన కూమేవావా, అడవిలో మనిషికి కావాల్సిందంతా ఉన్నది, దాన్ని ఉపయోగించుకోవటం తెలియాలి అంతే అని కూమేవావా అన్నాడు. ఈ కుర్రవాడు మనకు చాలా సహాయపడ్డాడు. మన నుంచి ఏం ప్రతిఫలం కోరుతాడో, "ఏమ్రా అబ్బి, ఈ చేపలకెంత డబ్బు ఇవ్వమంటావు" అని పడవ సరంగు అన్నాడు. "నాకు డబ్బు అక్కర్లేదు. మనిషికి కావాల్సిందంతా అడవిలో దొరుకుతుంది" అని కూమేవావా అన్నాడు. ఈ మాట విని అందరూ హర్షించారు. ఇంకా ఉంది.